हनुमंतराव प्रेस ओनर तमड़ उद्योग नमस्कार नंबर आई तमी पानी बैले रंगिगाड़ ओ उद्योगस्थुडैते नी पेरु चेप्पि दीपं पेट्टुकुंटाडु जीतं एंतिस्तारट अला नीलनु गोनुकोक नायना कास्त विनबडेला माटाडु आमात्रं दानिके आरु वेलला अंतरु पेंदुकय्या अंत गट्टिगा अरवुकु నలుగురు వింటే నాకు చూడ అనుకుంటారు అత్తయ్య గారు ఈ లెవెల్ చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి ఏమ్మా అవునమ్మా మీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ చెల్లెలికి పెళ్ళెవరు చేస్తారమ్మా ఏనా జబ్బుదని ఇహను ఇప్పుడు గుట్టుకుమనేదని నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏంటమ్మా అమ్మా పొద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా పొద్దు సీత ఇదే చెప్తున్నాను పొద్దు నువ్వే చెప్పొద్దు ఊరికి అంటున్నావు అంతే అంతే ఆరు నూరేనా సరే అవ్వదు తస్తేవదు లెక్కలప్పుడు తప్పు ఆరు ఆరే నూరు నూరే ఊరికి నువ్వు ఆవేశ పడిపోకు చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకొనగాక చేసుకోమ్మా అమ్మా చెప్పదని చేసి మరీ చెప్తున్నా అప్పా నా తల్లి ना बंगार कोंडे चेल्लेलंटे एंत प्रेमम्मा नीकु रम्मा एवंडी प्लीज पद्दु नुवे चेप्पद्दु ना ड्यूटी एंटो नाकु अर्थमैपोयिंदि अर्जेंट गा नी चेल्लेलु कूडा मंचि संबंधं चूसेयालि अंते कदा नाकु संदेहं सीता एंटंडी असलु ई जन्मलो मन पेळ्ळि अवुतुंदा अनि अदे माटंडी चेल्लिको मंचि संबंधं चूडंडि दांतो अम्मा बाध्यत तीरिपोतुंदि చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్స్ ఇటు పర్స్ నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్స్ లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బు నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచర్ గేజ్ ని మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏవి మెయింటైన్ చేయని వాడివి మే మెయింటైన్ చేసి ఏరియాకి ఎందుకు వచ్చావురా అయ్యో అయ్యో ఎందుకు నన్ను కొట్టారు అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో హెల్ప్ 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 మిమ్మల్ని రోజుకొకసారైనా చూడండి నాకు తోచదు చిరుమలక నీ కులుక రసగుడిక ఆరాటం ఆ
పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒకటవుతామని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయనుకోలేదు. మీరిల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టాను. మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను, మీ తమ్ముడిని ఉద్యోగస్తుని చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం మంచి మూతి ఉంటే చాలు. లక్ష 2 లక్షలు కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగని వరుణ్ ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, నన్ను క్షమించు. అద్దె కడుతున్న ఇంట్లోకి ఇలా కనప దొంగల దొరపట కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్య బతికో, ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాలు జరుగుతున్నారా? కాదురా, పాతకేళ్ళకి తెరవని పాత కిటికీ తెరుస్తున్నారు పాప. కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా వాయులేని హింస అయిపోయింది, ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారేమిటి బాబు? అది రోజు మెట్లెక్కే వస్తున్నాం అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ తీసుకెళ్ళాలి. ఏమన్నారు? వెరైటీ కోసమా?
చెప్పులు పారిపోతా కమ ఆన్ పదా వాయిస్తున్నాడు రా మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడొక్కడికే సాధ్యంరా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు జమ్ములు మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను అబ్బో 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 ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవరు వాయించలేదు కనవండి ఎలా పడ వాయించండి ఏ గొప్ప సంగతి అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఆఫ్టర్ బాగుంది నరికేయండి ఇది మరీ గొప్ప సంగతి అండి రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు బలి తీసుకోండి అంతే ఇది మరీ అద్భుతం కనిష్ట విమాన పతనం దీనిలో ఉందో అంతే కనవండి చాలా థ్యాంక్స్ నాయనా ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కడిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పీల్చుకుని మళ్ళీ విజృంభిస్తా కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా కొంచెం ఉండేది నాయనా ఏ పాప మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నావేమిటి ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉపశమ వ్యాధి ఉందండి అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తుండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో వెళ్తుంది వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పసుపు కుక్కలు పది కాలాల పాటు నిలిచేలా చూడండి ఏమండి అలాగే కాంతం నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను పర్లేదు తీసుకొని ఏం ముట్టుకోను నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముడి నమస్కారం బాబు మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని నేను శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను చిత్తం ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకి ఇవ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు నేనే జగన్నాథాన్ని మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్లోత పాత్రలు తెలుసుకుంటారు తర్వాత చాలే ఇక ఆపచ్చు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానమా సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్చాటి నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కడే చావు తప్పి కన్నులోటపోయి బతికి బయటపడ్డాను అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా పొలం నీ కౌలుకివ్వను వెళ్ళిపో వెళ్ళిపో